हाय गाइस, वेलकम बैक टू आवर चैनल हेमो व्लॉग्स। మనం ఇలా చూసారు కదా, సో ఈరోజు మనం ఈ క్రేగ్స్ ఫామ్కి వచ్చాము. ఇక్కడ మనం ఫ్రూట్స్, మన వెజిటేబుల్స్ అన్నీ కూడా మనమే పిక్ చేసుకోవచ్చు. మౌనిక ఎక్కడ ఉన్న దాన్ని ఏదో ఇంత శ్రద్ధగా చదివేస్తుంది. ఎంతైనా ఈ టాపర్స్తో కొంచెం కష్టం అబ్బా. అంత లేదులే, మన వ్యూవర్స్కి చెప్పాలి కదా ఇది ఫామ్ ఏంటిది, దీని ప్రాసెస్ ఏంటిదని, అందుకని చదువుతున్నా. ఈ ఫామ్కి ఎందుకు వచ్చామనుకుంటున్నారా ఫ్రెండ్స్? సో ఇక్కడ వీళ్ళ ఫామ్లో ఈ పండ్లన్నీ పండించారంట. వాళ్ళు డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళతో కోయించుకోవడం ఎందుకని, మీరే కట్ చేసుకొని వెళ్ళిపోండి, మీరు తెంపుకున్న వాడికి మాత్రం డబ్బులు కట్టండి అని చెప్పేసి మాకు ఈ బుట్టలు ఇచ్చారు. ఈ బుట్టల్లో మనకి ఎన్ని ఫ్రూట్స్ కంటే అన్ని ఫ్రూట్స్ పట్టుకొని వెళ్ళొచ్చని చెప్పారు. యాక్చువల్గా మేము దీనికి ఎంట్రన్స్ కోసం 5 pounds పే చేసాము, బట్ ఈ ఫైనల్గా ఈ ఫ్రూట్స్ అన్ని కోసిన తర్వాత మాకు 20 pounds వరకు ఫ్రీ ఉంటుంది. 20 pounds కానీ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా తీసుకుంటే దానికి మనీ పే చేయమని చెప్పారు. ఇక్కడ ఒక మ్యాప్ కూడా ఇచ్చారు మాకు. సో ఇక్కడ ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి ఫ్రూట్స్ మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ ఈ మ్యాప్లో ఉన్నాయి. ఇది ఫాలో అవుతూ వెళ్ళమని చెప్పారు. ఇది బెర్రీ సీజన్, సో చాలా రకాల బెర్రీస్ ఉన్నాయి. స్ట్రాబెర్రీస్, గూస్బెర్రీస్, బ్లూబెర్రీస్, ఇంకా చాలా బెర్రీస్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఓన్లీ బెర్రీసే ఉన్నాయి. నెక్స్ట్ ఫ్యూచర్లో యాపిల్స్ కూడా ఉంటాయన్నారు, బట్ మనం ఇప్పుడైతే ఇవి తీసుకొని బెర్రీస్ ప్లక్ చేసుకోవడానికి వెళ్దాము. సో లోపల అలా నడుస్తుంటే ఎక్కడ ఏ ఫ్రూట్స్ ఉన్నాయి, ఏ వెజిటేబుల్స్ ఉన్నాయి అని డైరెక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ బ్లాక్ బెర్రీస్ అనేవి రాసలేదు, కానీ మనం ఫస్ట్ వెళ్ళేది అక్కడికే బ్లాక్ బెర్రీస్ పిక్ చేసుకోవడానికి. సో మౌనిక చెప్పినట్లు మేము ఫస్ట్ బ్లాక్ బెర్రీస్ ప్లక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. యాక్చువల్గా స్టార్టింగ్లో చూస్తుంటే మీరు చూడొచ్చు కొన్ని కాయల్లాగా ఉన్నాయి, ఈ బ్లాక్గా ఉన్నవి కంప్లీట్గా పండినవి. మేము స్టార్టింగే బ్లాక్ బెర్రీస్కి వెళ్ళాము కదా, సో ఆల్మోస్ట్ మా దగ్గర 4 boxes ఉన్నాయి. 4 boxes 2 boxes ఓన్లీ బ్లాక్ బెర్రీస్తో నింపేసాము. మా మదర్, మా ఫాదర్, నేను, మౌనిక అందరం కూడా తీసాము. ఇవి తీస్తుంటే చిన్నపిల్లలాగా బాగానే ఉంది, బట్ ఎన్ని నింపామంటే ఆల్మోస్ట్ అవే 2 kgs వరకు అయిపోయి. ఎప్పుడు సూపర్ మార్కెట్లలో చూసి ఏవో కొన్ని ఫ్రూట్స్ తీసుకుంటాం, కానీ ఒకటేసారి ఇన్ని కనిపించిన తర్వాత ఇంకా ఆగుతామా? చేతికి ఏది దొరికితే అది తెంపేసి బుట్టలన్నీ నింపేసుకున్నాం మేమైతే. మేము వచ్చిన టైం ఏంటో తెలియదు, కానీ మొత్తం అంతా కూడా చాలా విండి ఉంది. ఈరోజు అయితే మేము ఎంత విండి ఉన్నాయంటే ఎక్కడ పెద్ద వర్షం పడిపోద్దో అనుకున్నాం మేము, బట్ లక్కీగా వర్షం అయితే పర్లేదు. ఇప్పుడైతే రాస్బెర్రీస్ తెంపడానికి వచ్చాము. ఏదైనా మన సొంత చేతితో తెంపుకొని తింటే ఆ టేస్టే వేరే ఉంటుంది కదా. యాక్చువల్గా వాళ్ళు తినకూడదని చెప్పారు, బట్ మేమైతే కొన్ని తెంపేసి అక్కడే తినేసాము. టేస్ట్ అయితే బాగా ఉంది, రాస్బెర్రీస్ బాగా నచ్చింది నాకైతే. రాస్బెర్రీస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇట్లా దానిమ్మ గింజలు ఇట్లా రౌండ్గా పేర్చి ఒక గిన్నెలాగా చేస్తే ఎట్లుంటాయో అట్లుంటాయి అన్నట్టు చూడడానికి. కానీ నేను అనుకునేదాన్ని ఇవి చెట్లకు ఎట్లుంటాయి అబ్బా, అవి ఎట్లా తెంపుతారో అని. కానీ నిజంగానే అవి తెంపాలంటే కొంచెం ఓపిక కావాలి, గట్టిగా గుంజేస్తే జ్యూస్ అయిపోతున్నాయి. కానీ ఇవంటే నాకు బాగా ఇష్టము, అందుకని చాలా తెంపేశాను నేనైతే. నెక్స్ట్ మనము రెడ్ కరెంట్స్ ప్లక్ చేసుకోవడానికి వెళ్తున్నాము. నేను బ్లాక్ కరెంట్స్ పేరు విన్నాను, కానీ రెడ్ కరెంట్స్ ఏవో కొత్తగా ఉంది. చూడడానికి కూడా చిన్న చిన్నగా ఉన్నాయి ఈ పండ్లు. యాక్చువల్గా రెడ్ కరెన్స్ అంటే బాహుబలి సినిమాలో తమన్నాకి లిప్స్టిక్ వేస్తారు కదా ప్రభాస్, సేమ్ అలానే ఉన్నాయి ఇవి. నాకు తెలిసి ఇవే యూజ్ చేశారు అనుకుంటా అప్పుడు కూడా. చూడ్డానికి రెడ్గా చాలా బాగున్నాయి అనుకుంటున్నారేమో, తింటే మాత్రం అస్సలు బాగాలేవు. అది ఉన్నదే ఇంత చిన్న పండు, దానిలో 3 gins ఉన్నాయి. ఆ గింజలు తప్ప వేరే టేస్టే లేదు ఆ పండులో. మీరు ఎప్పుడైనా వెళ్ళేసి ప్లగ్ చేసుకుందాం అనుకున్నా కూడా ఇవి అవాయిడ్ చేయడమే బెటర్ అని చెప్తాను నేనైతే. నిజమే ఫ్రెండ్స్, యాక్చువల్గా మేము ఎక్సైట్మెంట్లో చాలా తెంపిస్తాం, బట్ ఇంటికి వచ్చాక ఫీల్ అయ్యాము ఎందుకు ఇంత తెంపామా అని. నెక్స్ట్ బ్లాక్ కరెంట్స్ దగ్గరకు వచ్చేసాము. బ్లాక్ కరెంట్స్ రెడ్ కరెంట్స్తో కంపేర్ చేస్తే పెద్ద తేడా ఏం కాదు, టేస్ట్ కూడా అంత బాగేం లేవు. కాకపోతే బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్స్ మాత్రమే ఇప్పటిదాకా నేను తిన్నాను, కానీ ఈ ఫ్రూట్స్ ఎలా ఉంటాయో మాత్రం ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. టేస్ట్ అంత బాగాలేదు, నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇలా ఉండదుంటుందో. ఇవి మౌనికాయకి నచ్చలేదు కదా, సో మేము కూడా ఇంకా ఎక్కువ తెంపుకోలేదు. చూసాము కొన్ని, నేను టేస్ట్ చేస్తే నాకు నచ్చలేదు, ఇంకెందుకులే ఇవి నింపడం అని చెప్పి అసలు ఒక్కటి కూడా తీసుకోలేదు మేమైతే బ్లాక్ కరెంట్స్. దీని నుంచి కూడా బ్లడ్ వచ్చినట్లుంది, రెడ్ కలర్ వస్తుంది కదా. నెక్స్ట్ ఈ బ్లూబెర్రీస్ ప్లక్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. నాకు తెలిసి ఇప్పటివరకు నేను తిన్న అన్నింటిలోనే ఈ బ్లూబెర్రీస్ కొంచెం మంచిగా అనిపించాయి. ఎందుకు అనిపించావు? అవి ఒక్కటే కదా తీయగా ఉండేటి, మిగతా బెర్రీస్ అని పుల్లగా ఉన్నాయి, అందుకని హరికి నచ్చలేదు. ఆబ్వియస్లీ ఫ్రెండ్స్, అవి పుల్లగా ఉన్నాయి కాబట్టి నాకు నచ్చలేదు, ఇవైతే తీయగా ఉన్నాయి కాబట్టి మంచిగా అనిపించాయి నాకు.
ఇవి కూడా పండినవేవో పండినవేవో తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టింది, ఎందుకంటే మొత్తం ఫ్రూట్స్ అన్నిటి మీద వైట్ కలర్ ఏదో పౌడర్ లాగా ఉంది. మా ఫాదర్ కూడా తెంపినవి చూపిస్తున్నారు చూడండి ఇక్కడ. యాక్చువల్గా మా ఫాదర్ 5 తెంపారు, అందులో కూడా తినేశారు. ఎలాగుందో టేస్ట్ చూసి చెప్తా అని చెప్పారు, బాగుందని చెప్పారు. చూడచ్చు నేను ఇప్పుడు బ్లూబెర్రీస్ తీస్తున్నా. ఇక్కడ నుంచి అనిపిస్తున్నాయా మీకు ఏవైతే కంప్లీట్ బ్లూ ఉన్నాయో అవే తీస్తున్నా నేను. బ్లూ ఉన్న వాటినే బ్లూబెర్రీస్ అంటారు. కొన్ని మామిడికాయ అయితే గ్రీన్ కూడా తీసింది. ఇవాళ చూడండి మామిడికి ఒకటి ఇది తీసేసింది కాయది. ఇంకా ఫైనల్గా ఫ్రూట్స్లో మా ఫేవరెట్ స్ట్రాబెర్రీ ఫ్రూట్ పిక్ చేసుకోవడానికి వచ్చేసాము. ఇక్కడ అయితే స్ట్రాబెర్రీస్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఉన్నాయి చిన్నగా ఉన్నాయి, ఇదైతే రెడ్గా ఉంది. ఎంత రెడ్గా ఉందో స్ట్రాబెర్రీని చూడొచ్చు. మౌనిక తెంపుకుంది స్ట్రాబెర్రీస్ ఫామ్కి వచ్చిన మొత్తానికి. ఇటువైపు రెడ్గా ఉన్నాయి, ఇంకా ఇవి కూడా రెడ్గా ఉన్నాయి. లోపల కూడా కొన్ని కొన్ని రెడ్గా ఉన్నాయి, అన్నీ తెంపుతుంది. ఇంత డార్క్ రెడ్ ఉన్నది కంప్లీట్గా రైప్ అయినట్లు స్ట్రాబెర్రీస్. సో నేను ఇప్పుడు తీస్తున్నాను ఫ్రెండ్స్ కొన్ని చూడొచ్చు. ఇది ఇది కంప్లీట్ డార్క్ రెడ్ ఉంది కదా, ఇది కూడా బెర్రీ అయినట్లు లెవెల్ అప్ చేసి చూస్తే ఎంత రెడ్ ఉందో. అలానే చిన్న ఇవి చిన్నగా ఉన్నాయి బట్ కంప్లీట్గా రెడ్ అయితే అయ్యాయి. ఎంత రెడ్గా ఉన్నాయంటే అసలు మొత్తం అన్నీ తెంపుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ తెలుసు కదా ఇక్కడ వీటికి కూడా మనం పే చేయాలి, వెయిట్ బట్టి వీళ్ళు అమౌంట్ ఛార్జ్ చేస్తారు. బట్ అప్పటికి మేము ఆల్మోస్ట్ ఒక 2-2.5 kgs తెంపాం అనుకుంటాం స్ట్రాబెర్రీస్. లోపల నుంచి చాలా బాగుంది ఇదైతే ఈ స్ట్రాబెర్రీ దొరికింది మనకి మంచిగా. ఇంకా చాలా ఉన్నాయి, చిన్న చిన్న ఉన్నాయి కానీ చూడడానికి ఫ్రూట్స్ అన్నీ చాలా బాగున్నాయి, కానీ వీటి షెల్ఫ్ లైఫ్ అయితే చాలా తక్కువ. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక 2-3 డేస్ కంటే ఎక్కువ ఉండలేదు, కొంచెం ఖరాబ్ అయిపోయినాయి కూడా. సో ఎప్పుడైనా తీసుకొచ్చినా కూడా కొంచెం క్వాంటిటీస్ మనం గుర్తుంచుకొని తీసుకురావాలి. తీసుకొచ్చిన సంతోషం కాకుండా మనం ఎంత తినగలుగుతాం అనేది కూడా చూసుకోవాలి. ఇవన్నీ చూడు ఎంత రెడ్ ఉన్నాయో చూడొచ్చు. ఇవన్నీ కూడా రెడ్ రెడ్ ఉన్నాయి, అందరూ ఫ్రంట్కే చూస్తారు కదా, బ్యాక్ వరకు రారు అందుగురించి అని. బ్యాక్కి రెడ్ రెడ్వి మంచి మంచి ఉన్నాయి. ఇప్పుడు ఫ్రూట్స్ పికింగ్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడు వెజిటేబుల్స్ పికింగ్కి వెళ్తున్నాము. యాక్చువల్గా ఇది చాలా పెద్ద ఫార్మ్, ఇది ఆల్మోస్ట్ అంతా కలిపి ఒక 3 ఎకర్స్ ఉంటుందంట కంప్లీట్గా మొత్తం ఫార్మ్ అంటాను. గ్లాస్గోలో ఒకటి ఉంది చిన్నది, బట్ ఇది గ్లాస్గో నుంచి ఒక 1 అవర్ జర్నీ పడుతుంది. ఇది ఎడిన్బర్గ్ చాలా దగ్గరలో ఉంది. ఇది ఇదైతే పెద్ద ఫార్ము అండ్ మీరు చూడొచ్చు చాలా ఉన్నాయి. పంకిన్స్ ఉంటాయి కదా, ఉన్నాయి. ప్రెజెంట్ అయితే సీజన్ లేదన్నారు, అక్టోబర్లో వస్తుందన్నారు. ఇంకా వెజిటేబుల్స్ విషయానికి వస్తే ఇక్కడ క్యాబేజ్, క్యాలీఫ్లవర్, బ్రోకలీ, లెట్యూస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ క్యాబేజ్ అయితే మనం వాడుకునే వైట్ క్యాబేజ్ కాదనమాట. సో మేము యూస్ చేయం కాబట్టి ఇక్కడ క్యాబేజ్ ఏం పిక్ చేసుకోలేదు. అండ్ పక్కన ఒక బ్రోకలీ మాత్రం కనిపించాయి చిన్న చిన్నవి, అవి కూడా మేము దేనికి వాడం. మ్యాక్సిమమ్ వీళ్ళు ఇక్కడ బాయిల్ చేసుకొని తింటారు, లేకపోతే సాలడ్స్లో తింటారు. మాకైతే అలవాట్లేదు కదా అని అవి కూడా తెచ్చుకోలేదు. క్యాలీఫ్లవర్స్ కోసం మాత్రం చాలా వెతికాము, ఒక్క క్యాలీఫ్లవర్ కూడా దొరకలేదు. సో ఇంకా డిసప్పాయింట్ అయిపోయి వెనకాల ఉన్న సన్ఫ్లవర్ తోటకి వెళ్ళాము. మనం ఫైనల్గా సన్ఫ్లవర్ తోటకు వచ్చాం. చూడొచ్చు ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. బీస్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ, అనే బీస్ ఉన్నాయి చూడొచ్చు మీరు. పట్టుకో పట్టుకో కొరకు కొరకు పట్టుకో పట్టుకో. ఫ్లవర్స్ ఈ సెకండ్ చూస్తే చూపిస్తాం. ఇప్పుడు మనం పువ్వు ఉన్నప్పుడు సన్ఫ్లవర్ ఉంటుంది కదా, ఇది పెద్ద 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 అయిపోయినాక సెంటర్లో అంత పెద్ద పెద్ద అయింది. పెద్ద అయిపోయి ఇట్లా అయితే ఆ పైన ఇవన్నీ రాలిపోయిన తర్వాత ఇవే సీడ్స్ ఎండ పెట్టేస్తే మనం తింటాం కదా అవే. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్. ఒక ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మాత్రమే కాకుండా ఇక్కడ కోళ్ళ ఫామ్ కూడా ఉంది. ఇక్కడ ఇవి పెట్టిన ఎగ్స్ కూడా కొనుక్కోవచ్చు మనము. సో నాకు చిన్నప్పటి నుంచి కోళ్ళట బాగా ఇష్టం. అక్కడ ఫామ్లో పెరిగిన లెట్యూస్ని తెంపేసి తీసుకొచ్చి వీటికి వేస్తే ఎంత బాగా తింటున్నాయో చూడండి. ఏంటో వీళ్ళు కోళ్ళు అంటే ఇష్టం అంటారు, అలానే చికెన్లు కేజీలు కేజీలు తింటుంటారు.
కోళ్ళు ఎలా ఉన్నా కూడా నాకు ఇష్టమే, అయినా నేను ఎప్పుడు పెంచుకున్న కోడిని తినలేదు. అబ్బో చెప్పినది, ఇక్కడ కోళ్ళే కాదు ఫ్రెండ్స్, మేకలు కూడా ఉన్నాయి. యాక్చువల్గా మీరు మా ప్రీవియస్ వీడియో చూస్తే మౌనిక పాపం గొర్రెలను పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తుంది, అక్కడ మిస్ అయిందని చెప్పి ఇక్కడ ఈ మేకకి మేత వేస్తుంది. ఈ మేక లోపలంతా గడ్డి ఉన్న తినకుండా మౌనిక వేస్తుంది, గడ్డే తింటుంది. ఎందుకో తెలియదు, మౌనిక అంటే అంత ఇష్టం పాపం దీనికి. నేనంటే ఇష్టం కాదు, మనం మామూలుగా ఏం వండుకున్నా కూడా మనకు పక్కింటి వాళ్ళే నచ్చుతాయి కదా, సేమ్ ఈ మేకకు కూడా అంతే. మన పక్క బయట ఉన్న గడ్డి మాత్రమే నచ్చుతుంది లోపల దానికంటే. తీసుకోవడానికి కూడా వాళ్ళు కొంత మార్కెట్లో పెట్టారు ఫ్రెండ్స్. చూడొచ్చు కలర్ ఏ కలర్స్ ఉన్నాయో, పర్పుల్ ఉంది, ఎల్లో ఉంది, గ్రీన్ ఉంది, ఇది బ్రోకలీ, అండ్ దెన్ వైట్, నార్మల్ కాలీఫ్లవర్స్, ఇది వైట్ కాలీఫ్లవర్స్, ఇంకా పాటు పెప్పర్స్ ఉన్నాయి, అన్నీ ఏంటో కూడా తెలియదు, ఆనియన్స్, టమాటోస్, ఇవన్నీ నేచురల్గా పండించాను కానీ రేపు మార్కెట్లో పెట్టారు. చాలామంది వచ్చి కొనుక్కుంటున్నారు. ఆనియన్స్ కూడా చూడొచ్చు మీరు, చాలా ఉన్నాయి. తెల్లుల్లిపాయలు అంటే అంకరమా, తెల్లుల్లిపాయలు ఉన్నాయి ఇక్కడ, అండ్ ఇవి సాంబార్లో గట్టా వేసుకోవడానికి బాగుంటాయి. ఆనియన్స్ ఉన్నాయి అవి, అండ్ అవి కాకుండా ఫ్రూట్స్ అన్నీ కూడా. ఇప్పుడే మా పికింగ్ అయిపోయింది, ఫ్రూట్స్, వెజిటబుల్స్. ఫ్రూట్స్ ఒకటే తీసుకున్నాం మేము, వెజిటబుల్స్ ఏం కనిపించలేదు. మేము వచ్చే టైం లేట్ అయింది, సో అందుకని అంతా చాలా మంది వచ్చి వెజిటబుల్స్ తీసుకుని వెళ్ళిపోయారు. సో ఫ్రూట్ పికింగ్ అయిపోయింది, మాకు £20 టికెట్స్ పడింది, అది కాకుండా £10 ఎక్స్ట్రా పడింది. కానీ మంచి డీలే, ఫ్రూట్స్ అయితే ఎక్కువనే వచ్చినాయి, కాకపోతే ఇవన్నీ ఎప్పుడు తింటామో లేదో తెలియదు. చాలా ఫ్రూట్స్ అయితే తీసుకున్నా, ఆల్మోస్ట్ 4 kgs ఫ్రూట్స్ ఉన్నాయి. అవన్నీ తీసుకున్నాయి, ఇందాక చూపించాం కదా మీకు అది. ఓకే, ఇదిగోండి మౌనిక చూపిస్తుంది ఇప్పుడు, ఇవి స్ట్రాబెర్రీస్ తీసుకున్నాము. ఆల్మోస్ట్ స్ట్రాబెర్రీస్ ఎక్కువ లేవు, కొంచెమే ఉన్నాయి, బట్ అందులోనే మేము ఇంకా 2 kgs తీసుకున్నామంటే చాలా ఎక్కువ తీసుకున్నాము. అవి వాటితో పాటు ఇంకా చాలా ఫ్రూట్స్ తీసుకున్నాము, క్యారెట్స్, బ్లూబెర్రీస్, ఇవి రాస్బెర్రీస్, ఇంకా బ్లాక్ బెర్రీస్. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాం, ఈ వ్లాగ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. ఈ ఫామ్ ఎడిన్బ్రా ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది, సో రిటర్న్ అవుతుంటే మాకు ఆ ఫ్లైట్ ల్యాండింగ్ అనేది కనిపించింది.